हेलो फ्रेंड्स वेलकम टू कुकिंग विद ईश अमेरिका वंटलू चैनल మనం ఎన్నో ఇన్స్టెంట్ ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి ఇన్స్టెంట్ ఆవకాయల్లో అన్నిటిలో కంటే కూడా నాకు చాలా ఇష్టమైనది బీరకాయ ఆవకాయ. నేను ఈరోజు మీకు ఆ బీరకాయ ఆవకాయ ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి త్వర త్వరగా చూద్దాం. నేను ఒక పెద్ద బీరకాయ తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ నూనె, తాలింపు సామాను, కరివేపాకు మరియు వెల్లుల్లి కావాలి. ముందుగా వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి, ఆవాలు ఏమో పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే బీరకాయను కూడా కడిగి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. బీరకాయతో ఏది వండినా కూడా అది రుచిగా రావాలంటే రెండు ముఖ్య విషయాలు గమనించాలి. ఒకటి చేదు లేకుండా చూసుకోవాలి, ఇంకొకటి లేతగా ఉండాలి. ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కారము, ఆవు పొడి వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఆవకాయ చాలా డ్రైగా ఉందేమో, పొడి పొడిగా ఉందేమో అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు. ఎందుకంటే ఉప్పు కారం తగిలిన బీరకాయ నీరు వదులుతుంది, కాబట్టి ఆవకాయ చక్కగా తయారవుతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒక గిన్నె వేడి చేసుకుని నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కొంచెం వెల్లుల్లి కొద్దిగా మగ్గే వరకు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు, ఇంగు, కొంచెం చిటికడంత ఇంగువ కూడా వేసి తాలింపు పొయ్యి మించి తీసేసేయాలి. ఈ తాలింపుని బీరకాయ ఆవులో వేసుకోవడమే అంతే. ఈ బీరకాయ ఆవ వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అబ్బా, అది నేను చెప్పిన దానికంటే మీరు చేసుకుని తింటే మీకే తెలుస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫ్యూచర్ రెసిపీల నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.